హాయ్ హలో వెల్కమ్ టు సనాస్ మల్టీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా నాతో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే వెదర్ అయితే ఇలా ఉందండి, చాలా చల్లగా ఉంది. అసలు మొత్తం అంతా మబ్బు పట్టేసింది, ఆకాశం అంతా కూడా. అసలు అంటే వాన పట్టడం లేదు, కానీ మొత్తం అంతా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట. ఇలాంటి చల్లటి టైంలో మనకి వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా అని చెప్పి నాకైతే చికెన్ కబాబ్ స్టిక్స్ చేసుకోవాలనిపించిందండి. ఇంకా వెంటనే నేను అయితే చికెన్ తెప్పి చేసుకున్నానమాట. ఇంకా అది ఎలా చేసుకు చూడండి, చూడడానికి ఇలా ఉంటుంది. చికెన్ కబాబ్ స్టిక్స్ చాలా బాగుంటాయండి. అసలు మనం దీన్ని గ్రీన్ చట్నీతో కనుక తింటే చాలా బాగుంటుంది, లేదా మనం ఏదైనా రైస్లో తినాలి అనుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. దీనికోసం అయితే ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దీంట్లో నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానమాట. ఇప్పుడు దాంట్లో నేను కొంచెం అంత పసుపు, సరిపడినంత సాల్ట్, ఇంకా నేను ఇక్కడైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఇది వేరేగా బజార్లో అమ్ముతారనమాట, షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు. అక్కడ తెచ్చుకున్నాను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది వేరేగా అమ్ముతారండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అది 2 స్పూన్లు వేసుకున్నాను. నేను ఇది స్నాక్గా తింటాను చేసుకున్నాను కాబట్టి కొంచెం స్పైసీగా చేసుకున్నాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా, కొంచెం అంత కలర్, ఫుడ్ కలర్ అంటారు కదండి, ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అవాయిడ్ చేసుకోవాలనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ అని ఏం కాదు, కాకపోతే లుకింగ్ బాగుంటుంది కదా అని చెప్పి నేను వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడైతే మొత్తం అంతా మనం ఇలా కలుపుకోవాలండి. దీంట్లో అయితే వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మనకి యాడ్ అవుతుంది. కొంచెం అంత ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిపి చక్కగా కలిపి పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేస్తారు కదా, అలా చేసేసి పక్కన పెట్టుకోవాలంటే 1/2 అవర్ అనేది. కాకపోతే ఇంట్లో దీంట్లో మళ్ళీ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇదంతా కలిపేసి మనం 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పడుతుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట, జ్యూసీ జ్యూసీగా వస్తుంది. ఈ స్టిక్స్ చూసారా, దీన్ని కబాబ్ స్టిక్స్ అని బజార్లో అమ్ముతారండి, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. ప్యాకెట్ వచ్చేసి 25 రూపీస్ ఏమో ఉంటుందండి. ఇది తీసుకొని దీన్ని 1-5 మినిట్స్ మనం వాటర్లో ఉంచాలండి, ఎందుకంటే దీన్ని ఆయిల్లో వేసినప్పుడు మనం ఇది కాలిపోతాయండి ఒక్కొక్కసారి, అందుకని చెప్పి దీన్ని వాటర్లో వేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని 1 బై 1 పీసులుగా దీనికి గుచ్చుకోవాలన్నమాట. చూడండి, నేను పిక్చర్లో ఎలా అయితే వీడియోలో కనిపిస్తుందో అలా ఒక్కొక్కటిగా మనం ఇలా గుచ్చేసుకోవాలన్నమాట. అంటే స్టిక్స్కి ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. డీప్ ఫ్రైకైనా ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ పట్టేది, కాకపోతే నేను మళ్ళీ వాడుకోవాలి కదండి, కొంచెమే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని స్టిక్స్ అయితే పడతాయో అన్ని స్టిక్స్ అనేది మనం 1 బై 1 వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ మాత్రం క్లోజ్ చేయకండి. లిడ్ క్లోజ్ చేస్తే ముక్క అనేది చికెన్ పీస్ అనేది అది గట్టిగా రాదనమాట, మెత్త పడిపోతుంది. అందుకని చెప్పి నాకు ఇష్టం లేదు అలా, అందుకని చెప్పి నేనైతే లిడ్ క్లోజ్ చేయలేదని చేయకుండానే ఇలా చేసుకుంటున్నాను. చూడండి వీడియోలో ఎలా అయితే చేస్తున్నాను. ఫ్లేమ్ అనేది మాత్రం మీడియంలో కంపల్సరీగా పెట్టుకోండి, కొంచెం కొంచెం తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. దీంట్లో కనుక గ్రీన్ చట్నీ విత్ నిమ్మకాయ పిండుకొని ఆనియన్ పక్కన పెట్టుకొని తింటుంటే అసలు మామూలుగా ఉండదండి, అంత బాగుంటుందన్నమాట. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పక్కన ఇవి ఇస్తారు కదా మనకి స్టార్టర్స్ లాగా, అలా అన్నమాట. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఆయిల్ అనేది కింద మాడకుండా ఉంటుంది. అంటే ఇది ఎలాగో నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అంటుకోదు. వీలైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయినట్టుగా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకోవాల్సిన ఏమైనా స్టిక్స్ ఉంటే కనుక మళ్ళీ వేసేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకి ఫ్రై అయిపోయి తిప్పుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో మాత్రం చాలా బాగుంటాయండి. ఇది పప్పుచారు, రసం ఇలాంటివి చేసినప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే 6 చేశానండి ఇవి, అంటే నాకు 1/2 కేజీకి 6 వచ్చినాయి అన్నమాట. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, గ్రీన్ చట్నీ పెట్టుకున్నాను, అలాగే లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ లెమన్ కనుక ఈ పీసెస్ మీద పిండేసుకొని గ్రీన్ చట్నీలో మనం డిప్ చేసి కనుక తింటూ మధ్య మధ్యలో ఆనియన్ మంచింగ్ చేసుకుంటే ఉంటుంది. ఇంకేం చెప్తాలండి, అబ్బబ్బా, ఇంక స్వర్గం ఎక్కడో కాదండి, ఇక్కడే ఉంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి.
ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చేసుకోకుండా మీరు అస్సలు ఉండొద్దు. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకి పెద్దలకి చాలా బాగా అందరికీ నచ్చుతుందండి ఈ ఐటెం అనేది. కాకపోతే ఉప్పు కారాలు అనేది మీరు వేసుకునేటప్పుడే మీ ఉజ్జాయింపుకి తగ్గట్టు మీరు తినే టేస్ట్ని చూసుకొని మీరు వేసేసుకోండి. దీనికి పెద్ద కొలత అనేది ఏమి ఉండదండి. మనం కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు కదా, దాన్ని పట్టుకొని మీరు ఎంతైతే తింటారో అంత అనేది కలుపుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఫర్దర్గా చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా చేసుకుంటారు కదా. చేసుకోవటమే కాదండి, తిని ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే మాత్రం తప్పనిసరిగా చెప్పండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల నాకు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ అంటే మీరు ఇష్టపడతారో అనేది నాకు తెలుస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అసలు ఎంత బాగున్నాయో. చూడడానికి కూడా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది కదా. దీని పక్కన కనుక కొంచెం మనం బిర్యానీ కానీ జీరా రైస్ లాంటిది కనుక పెట్టుకొని తిన్నామంటే ఆహా ఇంకేం లేండి, అంత బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇది పెట్టేసుకుని చక్కగా హ్యాపీగా తినేస్తున్నానండి. అంటే నేను ఈవినింగ్ టైం స్నాక్గా చేశానండి ఇది. అంటే నేను లంచ్లో తినడానికి చేసుకోలేదండి, అంటే వెదర్ చల్లగా ఉంది కదా చేసుకొని తిందామనిపించింది, అప్పటికప్పుడు తెప్పించుకొని చేసుకున్నాను అనమాట. అసలు మామూలుగా లేదనమాట, అది మా అబ్బాయికి కూడా చెప్తున్నాను నేను, వాడికి కూడా మధ్య మధ్యలో తినిపిస్తున్నాను అనమాట. వీడియో తీస్తుంది వాడే, నేను అవతారం చూడండి ఎలా ఉందో. నేను ఒక పక్క మా ఆయనకి ఒక పక్క మా అబ్బాయికి ఇద్దరికి కలిపి పెడుతున్నానండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అసలు అంత క్రిస్పీగా ఉందంటే చాలా బాగుందండి, క్రిస్పీ అండ్ స్పైసీ రెండు కూడా అనమాట, చాలా బాగుంది. మధ్యలో ఆనియన్ మంచిని చేసుకుంటూ గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుంటూ తింటే ఏం చెప్తారులేండి, ఆ రుచి అనేది అంత అమోఘంగా ఉందన్నమాట. మీరు మాత్రం తప్పనిసరిగా ఈ ఐటెం మాత్రం ట్రై చేయాల్సిందే, మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే ఇయర్ రింగ్స్ అండి. నేనైతే మీషోలో ఒక ఏదైనా ఐటమ్స్ తెప్పించుకుందామంటే మీషో అనేది ఫస్ట్ ఇప్పుడే డౌన్లోడ్ చేశామండి మేము. దీంట్లో ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మాకైతే తెలియదు. కాకపోతే ఫస్ట్ టైం కదా ఒకటి తెప్పించుకొని చూసి ఇవి కనుక కరెక్ట్గా వస్తే కనుక మనకి ఇంకా మీషోలో మనం ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు అని అనిపించింది. అందుకని ఈ నల్ల పూసల గొలుసు అనేది మేము ఆర్డర్ చేశామండి మీషోలో. మీషో యాప్ ఉంది కదా దాంట్లోకి. అంటే మా అమ్మాయి ఫ్రాక్స్ అవి వేస్తుంది కదా, ఎక్కువగా ఫ్రాక్స్ వేసుకుంటూ ఉంటుంది తను. తనకి ఫ్రాక్స్ వేసినప్పుడు ఈ కనుక వేసుకుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. అంటే ఫ్రాక్ వేసుకున్నప్పుడు హెవీ జ్యువెలరీ అనేది మనం క్యారీ చేయలేం కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్ జ్యువెలరీ కనుక మనం వేసామనుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంటే గోల్డ్లీ పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ అంత పెద్ద పెద్దవి ఫ్రాక్ వేసుకున్నప్పుడు బాగోదు, కాబట్టి అప్పుడప్పుడు ఫ్యాన్సీగా వేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి కదా అని చెప్పి మేమైతే ఇది తెప్పించామండి. ఇది 190 రూపీస్ అని ఏమో అనుకుంటానండి. ఇయర్ రింగ్స్ అనేవి చాలా చిన్న చిన్నదిగా వచ్చినాయి. కాకపోతే నల్ల పూసల గొలుసు మాత్రం చాలా బాగుంది, బ్రహ్మాండంగా సూపర్గా ఉంది. తను మెళ్ళ వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఆ క్లిప్పు పెట్టడానికి వద్దనుకుని మేము పెట్టలేదు, కాకపోతే తను వేసుకున్నా కూడా చాలా బాగుంది. కొంచెం మీరు కూడా కావాలనుకోండి మీషోలో తెప్పించుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.